వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో వీధి కాస్తున్న డ్రోన్ కెమెరా. ప్రజలారా తస్మత్ జాగ్రత్త, మీరు డ్రోన్ కెమెరా నిఘాలో ఉన్నారని మర్చిపోవద్దు. పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి వెల్లడి. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలు అనవసరంగా బయట తిరుగుతున్నారని, పోలీసు వాహనాలు వీధుల్లోకి వచ్చేసరికి పారిపోతున్నారని, అటువంటి వారిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యాలాల మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. పెద్దేముల్ మండల కేంద్రంలోని బీసీ బాలుర్ వసతి గృహంలో ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోవిడ్ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే.
ఏదైనా పాజిటివ్ వచ్చినా ఒకవేళ ఇంట్లో ఐసోలేషన్ ఆప్షన్ ఉంటే ఇంట్లో ఉండాలి. వర్స్ట్ కండిషన్ ఇంట్లోంది తక్కువ ప్లేస్ లో ఎక్కువ మంది ఉన్నారు, స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటే ఇంటికి రావాలి. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరి కోసం ఈ సెంటర్ అయితే కాదు, లేకపోతే ఇంట్లో ఒక్కరికి వచ్చి అందరికి స్ప్రెడ్ అయితే మాత్రమే. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఐసోలేషన్ వచ్చింది అనుకోండి, ఇదే కాదు కదా మనం ఇక్కడ 10 పెద్దేముల హెడ్ క్వార్టర్లో బీసీ బాయ్స్ హాస్టల్లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ సెంటర్లో 50 పడకలు ఉండే విధంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అయితే పెద్దేముల్ మండల ప్రజలతో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ రాకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. గవర్నమెంట్ ఇచ్చిన నార్మ్స్ ప్రకారము సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు, అదేవిధంగా మాస్కులు ధరించడము, అవసరమైతేనే బయటికి రండి అని చెప్పి నేను వాళ్ళతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎవరికైనా కోవిడ్ వస్తే వచ్చినా కానీ ఎవరు కూడా పానిక్ పడవద్దు, టెన్షన్ పడవద్దు, ధైర్యంగా ఉండండి. తప్పకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది, ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ నయం చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. మరి అంతేకాకుండా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఎవరికైతే అసిమ్టమాటిక్ ఉంటారో, అంటే ఎక్కువగా సిమ్టమ్స్ లేకుండా ఇబ్బంది లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంట్లోనే ఐసోలేషన్ అవ్వండి. ఎవరికైతే ఇంట్లో కోవిడ్ వచ్చి చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, మరి ఐసోలేషన్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఇది. కాబట్టి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి, వాళ్లకు భోజన సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా అన్ని విధాలుగా ఆర్ఎంపి డాక్టర్లు కూడా ముందుకు వచ్చినారు, అదేకాకుండా మండల్ డాక్టర్లు కూడా ఉంటారు, ఏఎన్ఎంలు ఉంటారు, అదేవిధంగా మా పార్టీ నాయకులు అందరూ కూడా మరి ఈరోజు కొన్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది ఇంకా కొంచెం క్రిటికల్ అయితే వాళ్ళని తాండూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో అదేవిధంగా మా పార్టీ నాయకుల అదేవిధంగా ఎవరికైనా కోవిడ్ వచ్చి ఇబ్బందులు ఉంటే తప్పకుండా సంప్రదించండి. మా ప్రజాప్రతినిధులను, మా పార్టీ నాయకులను కావచ్చు, అధికారులను కావచ్చు, సంప్రదించినట్టయితే ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఐసోలేషన్ సెంటర్లో పెట్టడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఈ విషయము తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు నుంచి పెద్దేముల్ హెడ్ క్వార్టర్లో ఐసోలేషన్ సెంటర్ అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళకి అందుబాటులో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. బషీరాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోవిడ్ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే.
బషీరాబాద్ మోడల్ స్కూల్లో 50 పడకలతోని ఐసోలేషన్ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ పూర్తి వసతులతోని మరి వాళ్ళని అన్ని విధాలుగా కూడా చూడడానికి స్వచ్ఛందంగా డాక్టర్లు కావచ్చు, ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరు కూడా ఉంటారు. బషీరాబాద్ మండలంలో ఎవరికైనా కోవిడ్ వచ్చి మరి వాళ్ళు ఐసోలేషన్ సెంటర్కి రావాలంటే మరి వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జ్ అని కూడా నియమించడం జరిగింది. మరి వాళ్ళని సంప్రదించినట్టయితే మా మా పార్టీ నాయకులను ఎవరిని సంప్రదించినా కానీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్లకు అడ్మిట్ చేస్తారు. కాబట్టి ప్రజలందరితో నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనం అందరం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఆదేశించినట్టు ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, ఇండ్లలో నుంచి బయటికి రాకండి, అవసరం ఉంటేనే బయటికి రండి, మాస్కులు ధరించండి. అదేవిధంగా కోవిడ్ సోకినట్టయితే ఎవ్వరు కూడా మీరు టెన్షన్ పడకండి, తప్పకుండా ఇక్కడికి వచ్చినట్టయితే వాళ్ళకి అందరికీ కూడా తగ్గేంత వరకు ఐసోలేషన్ చేసి అవసరమైతే ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే తాండూరులో ఉందో అక్కడికి కూడా తీసుకెళ్తారు. కాబట్టి అందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యాలాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాండురంగపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి వినతీ పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఉప్పల్లి మల్లయ్య మాట్లాడుతూ యాలాల మండల కేంద్రంలో ఉన్న వరి కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు పాండురంగ రైతులపై దురుసుగా మాట్లాడుతూ, రైతులు పండించిన వరి ఇంటి దగ్గర ఎండబెట్టి కేంద్రానికి తీసుకువస్తే మీ వడ్లు ఎండలేదు అని కొలతలు తీసుకోకుండా ఇబ్బంది పెడుతూ మీవి కొలతలు తీసుకోమని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అని రైతులను అసహించుకొని, మరోపక్క ప్రజాప్రతినిధులు పలుకుబడి రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే మాత్రం వారికి మరియు వారి అనుచరులకు వడ్లు పొలంలో నుండి నేరుగా కొలతలు చేస్తూ పేద రైతులకు మాత్రం మోసం చేస్తూ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు గడ్డం శ్రీనివాస్, గడ్డం చిన్న నరసింహులు, ఎర్కలి రాములు, నింగగల్ల చిన్నయ్య, ఇస్మాయిల్, ఎర్కలి మహేష్, బైనిది అశోక్, మలిగేరి నరసింహులు, ఉప్పల్లి నరసింహులు, ఉప్పరిగేరి మైపాల్, గుల్ల చందు తదితరులు పాల్గొన్నారు. గత వారం నుంచి యాలాల మండల కేంద్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంలో రైతులకు సంబంధించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, పాండు రంగం ఏదైతే ఉన్నాడో అతనిపై చర్యలు తీసుకోవాలని గత వారం నుంచి వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నడుస్తూ ఉంది. ముఖ్యంగా రైతులకు నిర్వాహకుడికి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. ఎందుకంటే రైతులు తెచ్చించినటువంటి పంటను కొనుగోలు చేయడంలో కానీ నిల్వ ఉంచుకోవడంలో కానీ కొంత ఒక వర్గానికి వత్తాసు పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుడు ఏదైతే ఉందో రైతులను మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దీని విషయంలో పై అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుని వెంటనే ఇటు నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఎందుకంటే కొలతల్లో ఈరోజు తేడా వస్తూ ఉంది. అదేవిధంగా ఒక రైతు తను ఆరుగాలం పండించిన పంటను తెచ్చి ఒక ఇక్కడ ఉంచుకోవడమంటే ప్లేస్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. నిజమైన రైతు ఈరోజు నడి బజార్లో వేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే పైరవి కాడు తెల్లబట్టలు వేసుకున్నటువంటి లీడర్ యొక్క వడ్లు మాత్రం ఈరోజు స్కూల్ కాంపౌండ్లో లోపల ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం కొనుగోలు కేంద్రానికి వెళ్తే. అదేవిధంగా లోడింగ్ అన్లోడ్ విషయానికి వస్తే ఇట ఈరోజు రైతుల నుంచి ప్రభుత్వం వడ్డీ దాని కొనుగోలుకు సంబంధించి జోకడం కోసం కనీసం 20 రూపాయలు క్వింటాల్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుడు క్వింటాల్కి 25 రూపాయలు ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గోనె సంచులు రైతులకు ఇచ్చే విషయంలో ఇట వివక్ష కొనసాగుతూ ఉన్నది. గోనె సంచులు మామూలు రైతుకి ఇస్తే 1000 రూపాయలు డిపాజిట్ చేసుకొని ఇస్తున్నటువంటి నిర్వాహకుడు, అదేవిధంగా లీడర్లు ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో 400-500 సంచులు తీసుకుంటే రూపాయి అయినటువంటి పరిస్థితి కూడా ఈ కొనుగోలు కేంద్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్నిటి విషయాల మీద స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే అక్కడ విచారణ జరిపి రైతులకు మేలు జరిగే విధంగా, న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. పాండు సార్ గారు పోయిన నేను కాంప్లైంట్ చేసినందుకు ఆయన ఈ రోజటి వరకు నేను వడ్లు 14 రోజులు అవుతున్నది అయినా కానీ ఆయన నన్ను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు ఇంతకుముందే నా తోటి అన్నాడు, నేను ఇంకా ఏడుకోతావు, నాతో ఎవరితోని ఫోన్లు చేపిస్తావు అనే మాట ఒకటి అన్నాడు. అయినా నేను ఇప్పటి అట్లా కాదు సార్, మాది జోకండి అంటే కూడా నేను ఇంకా ఏడుకైనా పో, నేనైతే వడ్లు కాంట చేయను, నేను ఇంకా ఎండబోయి అనే మాట ఒకటి అంటున్నాడు.
ఎందుకంటే నేను 4 డేస్ ఎండకేషన్ ఆల్్రెడీ ఎండకేషన్ గాని లాస్ట్ పరిస్థితుల్లో కాయితాలు లేకున్నా కొద్దిగా తడిచినా సార్ కిట రిక్వెస్ట్ చేసినా గాని నా ఒడ్డు జోకడం లేదు అందుకని ఎమ్మెల్యే సార్ గారికి మేము విజ్ఞప్తి రోజుల నుండి యాదల మండల కేంద్రమైనటువంటి కొనుగోలు కేంద్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఒక వారం క్రితమే స్థానిక ఎమ్మెల్యే గారికి వినతిపత్రం జరిగింది ఇప్పటివరకు కూడా కనీసం జిల్లా అధికారులు స్పందించకుండా ఎందుకంటే ఒక యాదల మండలంలో మండల కేంద్రమైన కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులైనటువంటి పాండు గారు కొలతల విషయంలో గన్ని బ్యాగుల విషయంలో పూర్తి వివక్ష చూపిస్తూ ఉన్నాడు వివక్ష కొనసాగుతుంది ఎందుకంటే రాజకీయ నాయకులు పలుకబడినటువంటి వ్యక్తులకు మాత్రమే సంచులు ఇస్తూ గన్ని బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మా దగ్గర వీడియో రికార్డు ఉంది ఎందుకంటే ఒక మామూలు రైతు పోయిన గన్ని బ్యాగులు కావాలని అడిగితే ఇవ్వని పోండి మాకు ఇవ్వాలని నామ్స్ లేదు మేము ఇవ్వం ఎవరికి చెప్పుకొని అసభ్యంగా పదజాలంతో దూషిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీడియో రికార్డు చూపించడం జరిగింది ఆడియో రికార్డు చేయడం జరిగింది అంటే ఒక రైతులు కొనుగోలు కేంద్రంకు రాకుండా పక్క రైస్ మిల్ల దగ్గరకు పోయి వేడి చేసుకున్నప్పటికీ ఆ వేబిల్ చేయడానికి డబ్బులు ఇస్తే కానీ మేము బిల్డ్ చేయాలన్నటువంటి విషయం మాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అది మా దగ్గర ఆడియో రికార్డు కూడా ఉంది ఇప్పుడే ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రకంగా ఒక రైతు 16 గంటలు 18 గంటలు రాత్రిపూట కష్టపడి రైతులు వడ్లను వండిస్తే ఈరోజు వరి కోస్తున్నటువంటి రైతులు మొత్తం అందరూ ఈరోజు ఎవరు కూడా కలాలు చేయట్లేదు అంటే మిషన్ ద్వారా ఈరోజు వడ్లు తీసుకొస్తే దీంట్లో తాళున్నాయి తరుగు తీరని ఉద్దేశంతో ఈరోజు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక 40 జోకడముల విషయంలో ఒక బ్యాగ్లో 40 కేజీలు మాత్రం జోకాలే కానీ 42 కేజీలు తూకం చేసి రోజు అంటే అదనంగా 2 కేజీలు తీసేసి రోజు ఒక క్వింటాలకు 20 రూపాయల చొప్పున తీసుకొని రైతులకు పెద్ద ఎత్తున మోసం చేస్తున్నాడు ఎందుకంటే ఈ యొక్క పాండురంగాన్ని ఇక్కడ తరలించకపోతే ట్రాన్స్ఫర్ చేయకపోతే డీసీఎంఏ సాఫీస్ ముందు నియోజకవర్గ స్థాయిలో రైతులందరూ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన ఇస్తామని డిమాండ్ చేస్తాం.